ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటు మాడుతున్నాయి. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రపంచాన్ని చూడకముందే శిశువులు అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. పన్నెండు బిడ్డను చేతికిస్తారు అనుకుంటే ఊపిరాగిపోయిన శిశువులను చేతిలో పెడుతున్నారు. వైద్యులు లేరని నర్సులు సిబ్బందే ఆపరేషన్లు చేస్తూ కడుపు కోత మిగుల్చుతున్నారు. తరచూ జరుగుతున్న ఈ ఘటనలతో ఆసుపత్రికి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం గర్భిణుల పాలిట శాపంగా మారింది. వైద్యులు అందుబాటులో లేరని నర్సు డెలివరీ చేయడంతో శిశువు మృత్యువాత పడిన ఘటన మరువకముందే నిజామాబాద్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇదే తరహా ఘటనలు కలకలం రేపాయి. నిజామాబాద్ జిల్లాలో ఓ గర్భిణికి ఆసుపత్రి సూపర్వైజర్ ప్రసవం చేయగా పశ్చిమ గోదావరి జిల్లాలో డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు చనిపోయాడు. దీంతో బాధితులు ఆసుపత్రుల ఎదుట ఆందోళనకు దిగారు. రెండో డెలివరీ నార్మల్ డెలివరీ అయినాయి. మేము చూపించింది గవర్నమెంట్ హాస్పిటల్నే. మార్నింగ్ నుండి మా చెల్లికి పెయిన్స్ వస్తున్నా గానీ వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇంతసేపు కాదు అని ముందే ఒక మాట చెప్తే మేము వేరే హాస్పిటల్కి వెళ్ళి మేము బతికించుకునే వాళ్ళం. ఆల్రెడీ బాబు సగం బయటకు వచ్చిండు. మీకు బాబును తల్లిని క్షేమంగా అప్ప చెప్తామని నిర్లక్ష్యం చేసి మమ్మల్ని అందరిని బయట వెయిట్ చేపించి బాబును చచ్చిపోయిన తర్వాత మాకు అప్ప చెప్పారు. ఒక్క డాక్టర్ లేరు ఈ హాస్పిటల్లో. నర్స్ పేషెంట్ దగ్గర ఎవరు లేరు. బాబును పట్టుకొని మేము బయట ఏడుస్తుంటే ఒక్క డాక్టర్ లేరు. తినడానికి వెళ్ళేసి వచ్చామని చెప్తున్నారు. బాబుకు సంబంధించిన ఇంజెక్షన్ పైప్ కూడా మాకు చీటి పైన రాసిస్తే మేము మెడికల్ నుండి తీసుకొని వచ్చాము. డెలివరీ అయ్యే ప్రతి సామాన్ వీళ్ళ దగ్గర లేదు. అసలు లేనప్పుడు మీకు చాత కానప్పుడు మాతోటి కాదు, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పాలి. కానీ ఇంకా తల్లి ప్రాణం కూడా తీయలేదు. అవసరం అయితే తల్లిని కూడా చంపిస్తారు. ఇలాంటి అన్యాయం అసలు ఏ ఊర్లో ఉండదు. నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన రేణుక మూడో కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చింది. గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. అదే సమయంలో డ్యూటీ డాక్టర్ లేకపోవడంతో సూపర్వైజర్ కాన్పు చేశాడు. అయితే నార్మల్ డెలివరీ చేయాలనే ప్రయత్నంలో వైద్యం వికటించింది. మగ శిశువు పురిట్లోనే చనిపోయాడు. రేణుక, నర్సయ్య దంపతులకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. మూడో కాన్పులో చనిపోయిన మగబిడ్డను అప్పగించడంతో తల్లిదండ్రులు తలడిల్లిపోయారు. బాధిత బంధువులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి తమ బిడ్డ చనిపోయాడని దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మీరు డాక్టర్ ఆల్రెడీ బాబు చనిపోయి బాబుని పట్టుకొని బయట మేము కూర్చొని ఏడుస్తున్నప్పుడు పేషెంట్ దగ్గర ఒకరు కూడా లేరు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇదే తరహా ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. పెదపాడుకు చెందిన ఝాన్సీ రాణి అనే గర్భిణిని నెలలు నిండడంతో స్థానిక పిహెచ్సియులో చేర్పించారు. ఆమెకు నొప్పులు రావడంతో ఆపరేషన్ థియేటర్ కు తరలించారు. కొంతసేపటికే ఝాన్సీ రాణికి మృత శిశువు జన్మించిందని బంధువులకు చెప్పారు. అయితే తాము బిడ్డ ఏడుపు విన్నామని, డాక్టర్ల నిర్లక్ష్యంతోనే శిశువు చనిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అక్కడకు చేరుకున్న పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వారితో చర్చలు జరిపారు. ఘటనపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.
గత నెలలో నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలను బలిగొంది. కడలూరుకు చెందిన బొమ్మి అనే గర్భిణి ప్రసవం కోసం కూవత్తూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుంది. ఆ సమయంలో డిప్యూటీ డాక్టర్లు లేకపోవడంతో నర్సులే ప్రసవం చేయడానికి సిద్దపడ్డారు. ఆపరేషన్ థియేటర్లో ప్రసవం చేస్తున్న సమయంలో కొద్దిగా బయటకు వచ్చిన శిశువు తలను బలంగా లాగారు. దాంతో శిశువు తల తెగిపోయింది. తర్వాత వన్ వర్క్ ఫుల్ ఇంజక్షన్ వచ్చేసి పంపించి సరే అప్పుడు మెమరీ రూమ్లో తీసుకున్నా సార్ ఆవిడని తీసుకెళ్ళేసరికి కొట్టేసరికి ఆవిడకేమో అమ్మలే పడిపోయింది సార్ అమ్మలే పడిపోయి మేకోట్ వచ్చాను సార్ అప్పుడు 1:00 ఫోన్ చేశాను 1:00 వస్తున్నానని చెప్పి వచ్చింది సార్ అప్పటికి ఫుల్ ఇంజక్షన్ క్యాటర్స్ ఉంది అప్పుడు డెలివరీ అప్పుడు దానికి రిపేర్ చేస్తే మాత్రం కూడా ఇబ్బంది అవుతుంది డెలివరీ చేస్తాను వచ్చేటప్పుడు బేబీకి కార్డు రెండు కడిగేస్తుంది టూ రౌండ్స్ ఆ వచ్చినప్పుడు బేబీకి ఇదేంది సార్ ఆ మేకోని వల్ల బేబీ అసలు క్రైమ్ కానీ ఏమీ లేదు సార్ ఆల్రెడీ బయటకు వచ్చాక సిపిఆర్ చేశాను యాంటీబయోటిక్ ఇచ్చాను రీసెర్చ్ చేశాను అయినా సరే బేబీ అసలు ఏమి అప్పుడు ఇంత ప్రాసెస్ ఉంటుంది ఆ బేబీ అది కార్డు రెండు రౌండ్ చుట్టుకోవడం వలన ఈ డెలివరీ ప్రాసెస్ లో అలా అయింది మీరు డాక్టర్ అక్కడ సార్ మీరు ఎలా చేశారండి మీరు ఎలా డీసెల్ చేశారు ఫస్ట్ డాక్టర్ లేకుండా చాలా చేశారు మీ డాక్టర్ లేదు మీ డాక్టర్ లేకుండా మీరు చేశారు డెలివరీ మీ డాక్టర్ గారు ఎవరు ఇక్కడ ఆవిడ ఎవరు ఓకే చనిపోయిన వాళ్ళకి తెలియజేశారమ్మా పిల్ల తండ్రికి వాళ్ళకి ట్రై చేశాను గతంలో చేశాడు నేను ఏం చేశాను లోపల తీసే అది ఏంటి అన్నది అంటే వాటర్ అడుగుతున్నారు క్లాత్ అడుగుతున్నారు అది ఏడు ఏడున్నారు కానీ ఏంటంటే ఏమాలో అయిపోతుంది పది నిమిషాల్లో ఉంటాను పది నిమిషాలు ఏమన్నా తీసుకుంటాను అది ఏమంటే చెప్పలేదు అడుగుతుంటే ఏమో మా వల్ల అవ్వలేదు మాకు ఏమి చెప్పి డాక్టర్ మా డాక్టర్ లేదండి అసలు వచ్చిన కొద్ది నుంచి ఇక్కడే మామూలు వచ్చి మేము 4 గంటల అయింది శిశువు చదివితే 4 గంటల అయితే ఎలా డెలివరీ అవుతుంది ఫ్రీ డెలివరీ అయినా సరే అసలు శిశువు తిరుగుతాను మేము లోపలికి వెళ్తుంది నేను వైద్యుల నిర్లక్ష్యంతో శిశువులు చనిపోతున్న వైద్యారోగ్య శాఖ అధికారుల్లో చలనం లేదు. తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా వీటిని అరికట్టే దిశగా చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వాసుపత్రులపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఇక్కడికి వచ్చి నచ్చ జరిగితే నచ్చలేదు అవన్నీ ఫ్రీగా అయితే